టీవీ మన ప్రేక్షకులకి నమస్కారం. టీవీ వన్ వారు వచ్చి ఎన్టీ రామారావు గారి గురించి, అంటే నందమూరి తారక రామారావు సీనియర్ గారి గురించి మాట్లాడమని, ఆయనతో ఉన్నటువంటి పరిచయాల గురించి తెలుసుకోవాలని కోరితే, ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడానికి మీ ముందు మాట్లాడుతున్నాను. మిడిల్ ఏజ్లో ఉన్నప్పటి నుంచి నాకు ఎన్టీ రామారావు కానీ నాగేశ్వరరావు గారు కానీ బాగా తెలుసు. చాలా క్లోజ్గా ఉండేవాడిని వాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా నేనంటే నా మీద చాలా గౌరవం ప్రేమ రెండు చూపిస్తుండేవాడు. ఆయన తరచూ వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేవాడిని. రామారావు గారి దగ్గర ఉన్నటువంటి ప్రధాన గుణం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే పట్టుదల. ఆ మాట చాలామంది చెప్పుకుంటారు, కానీ ఆయన పట్టుదలలో ఉన్నటువంటి ఒక ప్రధాన లక్షణం ఏంటంటే అది నైతిక విలువలు ఉండే పట్టుదల. తన స్వప్రయోజనం కోసం కూడా నైతిక విలువలు తన పద్ధతిలో తను చేసుకుంటూ తనకు కావాల్సిన పద్ధతిలో కష్టపడి పనిచేసి తన ప్రొడక్షన్స్ అన్నీ కూడా తను సొంతంగా డైరెక్ట్ చేస్తున్న రోజుల్లో కూడా నేను చూస్తూ ఉండేవాడిని. ఆయన కష్టజీవి, మంచి డిసిప్లిన్ ఉన్నవాడు. తర్వాత ఆఖరికి నిద్ర లేవడం, పడుకోవడం దగ్గర నుంచి కూడా ఆయన ఒక టైం పీరియడ్లో అలా వెళ్తూ ఉండేవాడు. నేను ఆయన స్టూడియో రామకృష్ణ స్టూడియోస్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. దానవీర సురకర్ణ అటువంటి సినిమాలు తీసినప్పుడు సామ్రాజ్యములో సస్య శ్యామలమై సంపద విరామమై వెలుగుందు అంగరాజ్యములకు ఇప్పుడేయితని మూర్ధాభిషిక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్కనవరత్న శక్తి కిరీటమున వేగము గదెము. మామా గాంధార సార్వభౌమ, తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమున దిశింపము. పరిజనులారా, పుణ్యభాగీర జీనదీతో ఏమని అందుకునుడు. కళ్యాణ భక్తులారా, మంగళ తురియారోములు సుస్వరముగా మోగ నిండు. వంది మాగధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగరులారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాట సవలబ్ద సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగ వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథ సతథ సహస్రథ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. ఆ స్టూడియోలో ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయన తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, ఆర్టిస్టుల గురించిన ప్రత్యేకతలు, మేకప్ దగ్గర నుంచి ఎలా ఉన్నారని చూసుకునేవి, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత డెడికేటెడ్గా అంటే చాలామంది చేయొచ్చు, కానీ ఈయన తనంతట తను నాకు చాలాసార్లు చెప్పాడు, నేను పౌరాణిక పాత్రల్ని దాదాపుగా రీసెర్చ్ చేశాను అని. ఒకసారి నా ఇంటర్వ్యూలో నేనే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడి మీద, రావణాసురుడి మీద, దుర్యోధనుడి మీద దాదాపుగా రీసెర్చ్ చేశాను శ్రీహరి గారు. అంత డీటెయిల్స్ నా దగ్గర ఉండబట్టే నేను ఎంతో కొంత బాగా రాసుకుని స్క్రిప్ట్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా తగినంతా ప్రేక్షకులకు వదిలేస్తాను అని చెప్తుండేవాడు. ఆ ఇంట్రెస్ట్ తోటి ఆర్టిస్టు ప్రిపేర్ అయినటువంటి పాత్రలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. తర్వాత ఈ రాజకీయాలకి రాకముందు నేను ఒకసారి ఆయన అడవుల్లో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం సినిమా తీస్తున్నప్పుడు నన్ను అక్కడ తీసుకెళ్లారు. నిజంగా అది చాలా ఆనందమైనటువంటి ఒక ప్రకృతి వాతావరణం, చక్కటి నీళ్లు, ఒక చిన్న సెలయేరులాగా ప్రవహిస్తుంది అక్కడ. అక్కడే గోకులాదేవి ఇది కూడా కట్టారు. అక్కడ మన బాలకృష్ణ నారదుడిగా వేశాడు. దాంట్లో ఎన్టీ రామారావు గారు వెంకటేశ్వరుడిగా వేస్తూ ఆ రోజున అప్పటికి ఆయనకి దాదాపు 59-60 ఏళ్ళు వచ్చాయి. ఆ వెంకటేశ్వర కళ్యాణం తీయాలి అనేటటువంటి తపన ఆయన మనసులో ఎప్పుడూ ఉండేది. మొదటి నుంచి ఒక 5-6 ఫిలిమ్స్ ప్రత్యేకంగా ఆయన మైండ్లో పెట్టుకుని అవన్నీ తీస్తూ వచ్చారు. దాంట్లో వెంకటేశ్వర కళ్యాణం ఒకటి. ఈ వెంకటేశ్వర కళ్యాణం తీస్తున్నప్పుడు ఆ సలయేర్లు దాటి మేము కూడా ఒక తెప్పలు ఉంటాయి అక్కడ, ఆ తెప్పల్లో కూర్చుని అవతలకి ప్రయాణం చేస్తే ఆ గట్టు వెళుతాం అన్నమాట. అలా వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు ఎంత ఆదరణగా చూశాడు నన్ను, నాతో పాటు వచ్చేవాళ్ళని. ఆయన ఆ రోజున 2-3 షాట్లు అంతా అయిపోయిన తర్వాత నాతో కూర్చుని ఈ విషయాలన్నీ చెప్తూ, ఇది తనకి చాలా ఇష్టమైనటువంటి సినిమా అని, మళ్ళీ చక్కగా తీయడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్తూ, ఇక్కడ వాతావరణం చూడండి ఎంత బాగుందో, మనం ఏదో పట్టణాల్లో అక్కడ ఉంటూ ఉంటాం, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా మనసు చలించిపోతుంది, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నప్పుడు నేను యోగినైపోతానేమోనని. నాకు 60 ఏళ్ళు వచ్చాయి కదా,
బహుశా నేను ప్రశాంత జీవితం ఇట్లాగే గడుపుతానేమో నేను ఆ రోజున కానీ జరిగిందంతా వేరే విధంగా జరిగింది వేరే సంగతి ఎందుకంటే కాలమాన పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి పద్ధతులు మారుతూ ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే ఒక వాటికి దానికి నిర్దేశించబడ్డట్టుగా అవన్నీ జరుగుతూ వచ్చాయి జాతి నెపమున సూత సుతుర కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్య గంగాగర్భమున జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పించివేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడుతైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పితామహి అంబాలికతో మా పిలతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా కానీ ఆయన చేసినటువంటి కృషి చిత్రీకరణలో గాని నటనలో గాని జ్ఞాపక శక్తిలో గాని తను రాసుకున్నటువంటి స్క్రిప్ట్ బంగారం చక్కటి గుండ్రటి చక్కటి అక్షరాలు రాస్తాడు ఆయన లిపి నేను ఆయన స్క్రిప్ట్ కూడా చూస్తున్నాను రాదు ఇలాగే స్టూడియోకి వెళుతుంటే మొట్టమొదటి అప్పుడప్పుడు తెల్లారుజామున 5 అలా వెళ్ళేవాళ్ళు ఆయన 4 లేచి కూర్చుని అవన్నీ చేస్తుండేవాడు పనులు ఇంకా నన్ను అడిగితే 3 లేచేవాడని వింటాను నేను నేను వెళ్ళేసరికి ఆయన స్క్రిప్ట్ రాసుకుంటూ ఉండేవాడు చదివించలేకపోతే చదువుతూ ఉండేవాడు ఆ చదువుతున్న స్క్రిప్ట్ ఎవరికి చదువుతున్నాడు మొట్టమొదట ఆయన భార్యకి ఆవిడ వింటూ ఉండేది ఈయన చదువుతూ ఉండేవాడు అంటే ఫస్ట్ లీజనర్ ఆవిడనమాట అది మొదటి నుంచి నాతో చెప్తున్నదే ఈ సంగతే చెప్పాడు నేను మొట్టమొదటి నేను ఏం రాసినా ముందు మా శ్రీమతికి వినిపిస్తానండి అని ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా స్క్రీన్ ప్లే ఇదంతా కూర్చుని మిగిలిన వాళ్ళతో కూర్చుని రాసుకుని చేస్తుంది ఆ డెడికేషన్ ఎప్పుడు మొదటి నుంచి ఉంది తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇదే ధోరణి తన ఫ్లాగ్ ఏ ఉండాలి ఫ్లాగ్ మీద అవన్నీ కూడా తనే రాసుకుంటూ కూర్చున్నాడు బొమ్మల్లాగా గీసుకున్నాడు కానీ బొమ్మలు కూడా గీస్తాడు ఆయన అవన్నీ గీసుకుని తయారు చేస్తున్న టైంలో నేను నా కోసం కౌరు పంపితే నేను కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూశాను ఇవన్నీ విషయాలు చెప్పాడు యాక్చువల్గా ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టకముందు నేను ఇందాక చెప్పినట్టు వెంకటేశ్వర కళ్యాణం పిక్చర్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ చేసింది ఒక సామాజిక దృక్పథంతో ఒక సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాను నాకు చాలామంది ఫ్యాన్లు ఉన్నారు కదా అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంటిమేట్గా నాతో చెప్పిన మాటలు ఇవన్నీ చేసి అది క్రమేపీ ఏమైంది 100 ఫ్యాన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి స్టేట్లో చాలామంది రాజకీయాల్లోకి రమ్మంటారు తర్వాత రాజకీయాల్లోకి రావడానికి వేరే విశేష కారణాలు చాలామంది చెప్పుకుంటారు సో రాజకీయాలకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా అనేటటువంటి దాని మీద తపన పోలేదు ఆయనకి ఏ ముఖ్యమంత్రిని అయితే సినిమాల్లో నటించకూడదు అనే దృక్పథంతో ఉండేవాడు నాతో కూడా ఒకటి 2 అనమాట ఎందుకంటే నాకు నేను ఆ సినిమాలో లేకపోతే నేను ఈ పొజిషన్కి వచ్చిండేవాడిని కాదు కూడా అంటుండేవాడు అదొక రకమైన ఆర్గ్యుమెంట్ అది సో అట్లాగే తీశాడు ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే చాలా కాలం క్రితం జరుగుతున్న విషయాలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు అంటే ఆయన చిత్రాల గురించి ఎవరైనా సమీక్షించదలిచినా ఊహించినా మన కళ్ళ ముందు వచ్చేవి పౌరాణికలే ముఖ్యంగా ఆయన శ్రీకృష్ణ పాత్ర వెరైటీ కోసం వేసిన రావణాసురుడు వెరైటీ కోసం వేసిన దుర్యోధనుడు అన్నిట్లోనూ తర్వాత బృహన్నల ఇవన్నీ మనం చూస్తూ పోతూ ఉంటే మనకు అనిపిస్తుంది ఈయన దానికోసమే పుట్టాడు అనిపిస్తుంది ఇక సోషల్స్లో ఫోక్లోర్లో చాలా చేశాడు కానీ వాటన్నింటి మించి ఎవరూ చేయలేని పని ఈ పౌరాణికాలు ఈ పౌరాణికాలలో ఆయన నటించినటువంటి పాత్రలు ఆయన స్వయంగా తీసినటువంటి పిక్చర్లు వీటన్నిటి మీద ఆయనకి ఎప్పుడు మోజు ఉండేది మొదటిసారి నాతో ఒకసారి అన్నాడు ఏమండి బైబిల్లో ఉన్నటువంటి కథలన్నీ కూడా మన విదేశాల్లో హాలీవుడ్లో ఎన్నో సినిమాలు చేశారు అవి ఒక రకంగా వాళ్ళకి పురాణాలు అడిగాను మనది అద్భుతమైన పురాణాలు మనవి ఇవన్నీ తీసింది ఈ ఇండియాలో ఆథెంటిక్గా తీసింది నేను ఒక్కడేను ఈ సినిమాలన్నీ కూడా ఇలా మూలపడేసుకోవడం ఏమిటండి వీటిని మనం డబ్బింగ్ అన్నా చేసి
వరల్డ్ మార్కెట్లో రిలీజ్ చేయాలని మనకి తోచలు మా వాళ్ళకి సాధ్యం కాని పని అది ఇది ప్రభుత్వపరంగా జరగాలి ఇవన్నీ చేస్తే ఎంత బాగుంటుందండి అనే నాకు కూడా నిజమైన అనిపించింది నిజానికి కొన్ని కొన్ని కలర్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మాయాబజార్ ఒకటి కలర్లో తీశారు తిరిగి అదే పద్ధతిలో కొన్ని సినిమాలు తీయగలిగినటువంటి ఆ కెపాసిటీ ఉన్న సినిమాలు రెండు మూడు ఉన్నాయి ముఖ్యంగా నర్తనశాల నర్తనశాలలో ఉన్న ఎన్టీ రామారావు పాత్ర బ్రోనల పాత్ర అపూర్వమైంది అపూర్వమైంది అటువంటి పాత్ర బహుశా మళ్ళీ రిపీట్ చేసినా కూడా ఆయన కూడా వేయలేడని ఆయనకి తెలుసు ఎందుకంటే రిపీట్ చేసిన సందర్భాలు కూడా చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఆయన కాదనుకున్నారు సర్వకళామయ నాట్య విలాసం సర్వకళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారస సారం ఆ సినిమాని కలర్లోకి తీసుకొచ్చి ఒక సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో రాస్తే మనం ఒక పక్క మనం పౌరాణిక కథలకు చెప్పగలుగుతాం భారత రామాయణ భాగవతాల్లో ఏమున్న స్టోరీలందరినీ కూడా ప్రపంచానికి చెప్పగలుగుతాం ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం బాగా ప్రచారంలోకి వస్తుంది హిందూ ధర్మ ప్రచారంలోకి వస్తుంది రెండో పక్క ఈ క్యారెక్టర్లన్నీ కూడా అద్భుతమైన క్యారెక్టర్లు డ్రమాటిక్ క్యారెక్టర్లు ఇవన్నీ కూడా ప్రచారంలోకి వస్తాయి ఎవరన్నా పూనుకుంటే చాలు అని ఒకసారి కాదు ఐదారు సార్లు అన్నాడు నాతో అంటే బహుశా ఆయన ఉద్దేశంలో ప్రభుత్వానికి చెవులో పడేస్తామని మేము కూడా ఆ పనిచేసాం ఆయన ఇవన్నీ ఆయన ప్రభుత్వంలోకి రాకముందు సంగతి నేను చెప్పింది ఆయనంతా ఆయన చేసిన తర్వాత మరి ఆయన నిజంగా ఆయనే పూనుకోవాల్సింది మరి ఆయన స్వార్థం కోసం చేస్తున్నారు అనుకుని మళ్ళీ ఇదొక ఎద్దేవా చేస్తారనే ఉద్దేశంలో మానేసి ఉంటాడని నా అభిప్రాయం సో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నేను ఒక రోజంతా పడుతుంది ఆయన గురించిన విశేషాలు ఆయన కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి ఈ ఆఖరికి రిటైర్ అయ్యి గతించేంత వరకు కూడా దాదాపుగా ప్రతి విషయం నాకు తెలుస్తూనే ఉండేది అట్లా నేను రచనలు కూడా చేశాను అవన్నీ కూడా ప్రజలకు అందరికీ తెలుసు చదువులకి తెలుసు అందరికీ నమస్కారం చక్కటి కుటుంబ కథా చిత్రంగా పేరు తెచ్చుకున్న దేవత చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చేవారం మరో చిత్రంతో కలుసుకుందాం సెలవు నమస్తే ఎప్పుడో ఎక్కడో